ఊరి ప్రజలది ఒక వినూత్న చైతన్యం. వారి కళ్ళకు మరణం లేదు. అక్కడి మనుషులు మట్టిలో కలిసిపోయినా వారి కళ్ళు మాత్రం ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి. మనిషి మరణించినా కళ్ళు చూడడం ఏంటి? వింటుంటేనే విచిత్రంగా ఉంది కదా. మరణం లేని ఆ ఊరి కళ్ళ చరిత్ర గురించి తెలిస్తే ఎలాంటి వారైనా శభాష్ అనాల్సిందే. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కోటీశ్వరులైనా తినడానికి తిండి లేని వారైనా మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోవాల్సిందే. భౌతికంగా మనం లేకపోయినా మన అవయవాలు సాటి మనిషికి సహాయపడాలి. అప్పుడే ఈ మనిషి జన్మకు అర్థం పరమార్థం. ఇదే ఈ ముచ్చర్ల ప్రజలు ఉమ్మడి నినాదం. ఒక చీకటి బతుకులను మనం వెలుగులోకి తీసుకొస్తామంటే అట్లా నాకు ఒకరి నేత్రం ఇద్దరు అందరికి చూపునిస్తే అని తెలిసినాక చాలా సంతోషం అయ్యేదండి. ఒకరు చేపించినాక అమ్మ నేను ఇద్దరికి చూపునిప్పించిన ఈరోజు అనే ఒక తృప్తి, ఒక ఆనందం. నీ ఏ నైట్ అయినా పోయి అడిగేదాన్ని నేను. నా ఒక నేను ఒక్కతనే కాకుంటూ రాజమణి, స్వప్న, మల్లారెడ్డి తాతని తీసుకొని పోయి అడిగేది. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు సక్సెస్ అయిందండి. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ముచ్చర్ల గ్రామం ఇది. ఈ గ్రామంలో 2700 జనాభా ఉంటుంది. తాము మరణించినా తమ కళ్ళు ఈ ప్రపంచాన్ని నిరంతరం చూస్తూనే ఉండాలని ఇక్కడి ప్రజలలో కలిగిన చైతన్యం ఎంతో మందికి చూపునిస్తుంది. సామూహిక నేత్రదానంతో అందరికీ ఆదర్శంగా మారిన ముచ్చర్ల గ్రామ ప్రజలు ఇప్పుడు ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇది నేత్రాలు కాలబెడతారు, కాలబెట్టినా అవి బూడిద అవుతాయి, మట్టిలో పూడుస్తారు, మట్టి అయిపోతుంది. మీకు ఏం బెనిఫిట్ వస్తుంది? మాకు కూడా వచ్చేది ఏం లేదు. సర్వీస్ ఓరియంటేషన్ ప్రోగ్రామే తప్ప ఇది. ముందు అందులకు చూపునియడానికి ఒక పుణ్యకార్యక్రమంగా తీసుకొని చేయడం జరుగుతుందే కానీ వేరేలాగా కాదు. ఇది కమర్షియల్ అసలే కాదు, భిన్నంగా సర్వీస్ అంటే సర్వీసే మాత్రమే కానీ ఇలా వేరే అభిప్రాయమే లేదు. రెండు ఈ ఊరిలో నేత్రదాన ఉద్యమం మొదలైంది. ఇప్పటి వరకు 55 మంది మరణించిన తర్వాత వారి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. నేత్రదానం పట్ల ఈ ఊరి ప్రజల చైతన్యాన్ని వారి మాటల్లోనే వినండి. మా గ్రామంలో 2017 నుండి నేత్రదాన శిబిరం అని మల్లారెడ్డి సార్ రైస్ సార్ ప్రారంభించిండు. అప్పుడు మా సహకారం కూడా కావాలంటే గ్రామస్తుల దగ్గర పోయి, చనిపోయిన దగ్గర పోయి వాళ్ళు ఒప్పించి వాళ్ళను బద్రాడి అజ్జేసి తీయించిన నేత్రదానం. ఒకరి రెండు కన్నులు తీస్తే ఇద్దరికి చూపునిస్తాను, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అట్లా 50 మంది అయితే 100 మంది చూపులు మనం ఇస్తే ఇవ్వగలుగుతాను. ఒకవేళ దానం చేస్తే ఏం వస్తలేదు. ఒకరిని చూసి మరొకరు నేత్రదానం చేయడం, ఇలా దీన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. వివిధ కారణాలతో వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు స్వయంగా ముందుకు వచ్చి నేత్రదానం చేస్తున్నారు. తాము మరణించినా తమ చూపు ఆగిపోకూడదంటున్నారు. మొదటి నుంచి నాకు సేవ చేయటం అంటే టెంపుల్ డెవలప్మెంట్ ప్లస్ స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నాము. అదే సందర్భంగా ఒక కళ్యాణ్ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో నేత్రదానం చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుందని వాళ్ళ ఒక నోటీస్ బోర్డు ఉండే, అది చూసినాక నాకు మనసులో పడింది. మా అంటే మదర్ ఫాదర్ చనిపోయినాక నేత్రదానం ఇవ్వచ్చు, ఇస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుంది. ఇద్దరికి అందులో కంటి చూపు వస్తుందంటే ఒక దైవ కార్యక్రమంగా భావించి నేను మా మదరి చనిపోయి 2013లో చనిపోయినాక ఫస్ట్ మా మదరి దానం చేశాము. 2013లో మొట్టమొదట మండల లక్ష్మి అనే మహిళ నేత్రదానం ద్వారా ఈ వినూత్న ఉద్యమానికి బీజం పడింది. ఆమె స్ఫూర్తితో ఊరంతా ఒకే సంకల్పంతో నేత్రదానానికి సిద్ధమయ్యారు. ముచ్చర్ల గ్రామస్తులు ఓ కమిటీగా ఏర్పడి నేత్రదానం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో మృతుల నుండి నేత్రాలు సేకరిస్తున్నారు. ముచ్చర్ల గ్రామ ప్రజల చైతన్యం ఇప్పుడు పొరుగు గ్రామాలకు కూడా వ్యాపించింది. చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలు నేత్రదానానికి శ్రీకారం చుట్టారు. ఈ ఊరి ప్రజల నేత్రాలు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. ఒక్కరితో మొదలైన ఈ నేత్రదానం ఊరందరినీ అదే మార్గంలో నడిపించింది. చూపు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ గ్రామ ప్రజల చైతన్యం అభినందనీయం. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్తో కలిసి శ్రవణ్, బిగ్ టీవీ, ముచ్చర్ల, హన్మకొండ జిల్లా.